మూడు పార్టీలు సిపిఎంఎల్ ప్రజాపంధా, సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్, పిసిసి సిపిఎంఎల్ మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడ్డాయి. దాని పేరు సిపిఎంఎల్ మాస్ లైన్గా దానికి నామకరణం చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఈ మహాసభకి 16 రాష్ట్రాల నుంచి 297 మంది ప్రతినిధులు వచ్చారు, 33 మంది సౌహార్ద ప్రతినిధులు వచ్చారు. ఈ మొత్తం 320 మంది ఈ ప్రతినిధులు బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా 2 రోజుల పాటు సిద్ధాంత రాజకీయ నిర్మాణ విషయాల మీద చర్చించి భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థ యొక్క విశ్లేషణని, అదేవిధంగా భారతదేశంలో విప్లవ పార్టీ చేపట్టాల్సినటువంటి కర్తవ్యాన్ని, భారతదేశంలో వివిధ రంగాల్లో వచ్చినటువంటి మార్పులను మొత్తం కూడా చర్చించి ఒక కార్యక్రమాన్ని ఆమోదించడం జరిగింది. అట్లాగే సిపిఎంఎల్ మాస్ లైన్కి ఒక నిబంధనావళిని ఆమోదించుకోవడం జరిగింది. ఇతర కమ్యూనిస్టు పార్టీలో ఏది లేనటువంటి ఒక కొత్త అంశాన్ని నిబంధనావళిలో ఈసారి మేము ఒక డెమోక్రటిక్ అప్రోచ్తో చేర్చడం జరిగింది. 1903 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు మహోపాధ్యాయుడు లెనిన్ రాసినటువంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ సూత్రాలు, ఇలా ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. మేము వాటినే ప్రధానంగా అనుసరిస్తూనే పార్టీలో స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయ చర్చ జరగడానికి, పార్టీలో భిన్నాభిప్రాయాలతో చర్చ జరిపినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అర్హతను బట్టి తగిన సంఖ్యలో కమిటీలలో కూడా తీసుకోవాలా, కేంద్ర కమిటీ నుంచి వివిధ కమిటీలలో వాళ్ళ స్థాయిని బట్టి తీసుకోవాలనేటువంటిది నిబంధనావళిలో చర్చించడం జరిగింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని, కమ్యూనిస్ట్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని పార్టీలో నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక వాతావరణం, బ్యూరాక్రటిక్ నేచర్, ఒక నిరంకుశమైనటువంటి ధోరణి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుందనేటువంటిది చాలా కాలం నుంచి చర్చ జరిగింది. కాబట్టి భిన్నాభిప్రాయాలు, అనేక అభిప్రాయాల మధ్య ప్రజాస్వామికంగా చర్చ, కేంద్రీకృత విధానం రెండు ఉండాలనేటువంటి దాన్ని డెమోక్రటిక్ సెంట్రలిజం అని అంటాం. ఆ డెమోక్రటిక్ సెంట్రలిజం అనేటువంటి దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పార్టీ కమిటీల్లో వాళ్ళ స్థాయిని బట్టి తీసుకోవాలనేటువంటిది నిబంధనగా ఉండాలా, అది ఆప్షన్గా కాకుండా నిబంధనగా ఉండాలని చెప్పి మా ప్రణాళిక నిబంధనావళిని చేర్చడం జరిగింది. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యూ డెమోక్రసీలో మా అంతర్గత పోరాటంలో, ఇక దేశంలో అనేక ఎమ్మెల్యే పార్టీల్లో వచ్చినటువంటి అంతర్గత పోరాటంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాడని కమిటీలో నుంచి తొలగించాలని చెప్పి తొలగించిన చరిత్ర ఉంది. దానికి ఉదాహరణగా మా పార్టీకి అగ్రనాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ రవెన్న, కామ్రేడ్ డివికే గారు ఈనాడు మాతో లేకపోయినప్పటికీ కూడా ఈ అభిప్రాయాలతో ఉన్నటువంటి వేములపల్లి వెంకటరామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన జనరల్ సెక్రటరీ గణగారి ఠాగూర్ గారు లాంటి వాళ్ళని పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా, నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కర్తవ్యాలు ఉండాలి అని పార్టీలో వాదించినందుకు వీళ్ళని కేంద్ర కమిటీ నుంచి తొలగించినటువంటి చరిత్ర 1980 నుంచి కొనసాగుతూ వచ్చింది. కడిగి అన్ని ఉదాహరణలతోటి మేము నిబంధనావళి చర్చించడం జరిగింది. అట్లాగే మూడోది రాజకీయ తీర్మానం ఆమోదించడం జరిగింది. ప్రపంచ పరిణామాల్ని,
దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిణామాల్ని, అదేవిధంగా ప్రపంచంలో పాలస్తీనా మీద, గాజా మీద జరుగుతున్నటువంటి ఒక ఏకపక్ష యుద్ధాన్ని దగ్గర నుంచి, యుక్రెయిన్ యుద్ధం నుంచి, ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదము, నాటో కూటమి, ప్రపంచంలో చేస్తున్నటువంటి దాడులు, ఆధిపత్యము మార్కెట్ కోసము చేస్తున్నటువంటి అక్కడ దగ్గర నుంచి, మన దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు, ఆర్థిక విధానాలు, ప్రాంతీయ పార్టీల్ని, ప్రతిపక్ష పార్టీల్ని దోషం చేస్తున్న విధానాలన్నింటినీ కూడా విశ్లేషించి దానికి తగిన కర్తవ్యాలు రూపొందించుకోవడానికి ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని తీర్మానాలు రైతాంగ ఉద్యమాన్ని బలపరుస్తూ రైతాంగ డిమాండ్ని పరిష్కరించాలని, అదేవిధంగా స్టాప్ ది గాజా వార్ అనేటువంటి దాని మీద ఒకటి, అట్లాగే ఊపా కేసులన్నీ దేశంలో ఉన్నటువంటి నల్ల చట్టాల పేరుతో పెట్టినటువంటి ప్రజాస్వామికవాదుల మీద, జర్నలిస్టుల మీద, రచయితల మీద, మేధావుల మీద, మైనార్టీల మీద పెట్టినటువంటి ఊపా కేసులన్నీ తీయాలని, ఇట్లా అనేక తీర్మానాలను మేము ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి ఆఖరికి మా పార్టీ 21 మందితోటి సెంట్రల్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. 21 మంది సెంట్రల్ కమిటీలో 9 మందితోటి పోలిట్ బ్యూరోని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మా సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా 1966-65 నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కమ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ వీరిని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగానే ఒక ఇద్దరిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవాలని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. అందులో మరో సీనియర్ నాయకుడు త్రిపుర రాష్ట్రానికి చెంది అనేక దశాబ్దాలుగా విప్లవ ఉద్యమంలో ఉన్నటువంటి కామ్రేడ్ సుభాష్ దేవ్, వారిని ఒక జాయింట్ సెక్రటరీగా, అట్లాగే నన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఒక జాయింట్ సెక్రటరీగా, ముగ్గురిని అంటే జనరల్ సెక్రటరీ ఒకరు, ఇద్దరు జాయింట్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే 9 మందితోటి పోలిట్ బ్యూరో సభ్యులకు ఎన్నుకోవడం జరిగింది. కామ్రేడ్ అలీ చక్రవర్తి, కామ్రేడ్ కేజీ రామచందర్, మా ముగ్గురితో పాటు కామ్రేడ్ సంజయ్ సింఘ్వి ఫ్రమ్ మహారాష్ట్ర బొంబాయి, అదేవిధంగా కామ్రేడ్ కె రమ, కామ్రేడ్ గుహాయ్ ఫ్రమ్ జార్ఖండ్, అట్లాగే దేవబ్రత అనేటువంటి కామ్రేడ్ అస్సాం నుంచి ఈ 9 మందితోటి పొలిట్ బ్యూరో ఎన్నుకోవడం జరిగింది. 21 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఈ పార్టీలో కానీ ఏ నిర్మాణపరమైన అంశాల మీద వివాదాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఒక ఉన్నతమైనటువంటి పరిష్కారానికి వేదిక కావాలి కాబట్టి దానికి ఒక కంట్రోల్ కమిషన్, సెంట్రల్ కంట్రోల్ కమిషన్ 3CC అంటారు, ముగ్గురితోనే 3CC ఎన్నుకోవడం జరిగింది. ఆ 3CC చైర్మన్గా కామ్రేడ్ చంద్రశేఖర్, అదేవిధంగా కామ్రేడ్ రవి, చంద్రధర్ కలిత ఫ్రమ్ అస్సాం, ఈజ్ ద ఎక్స్ఎమ్మెల్యే ఫ్రమ్ అస్సాం, ఈ ముగ్గురితోనే కంట్రోల్ కమిషన్ని ఎన్నుకోవడం జరిగింది. Friends, at the very beginning we are extending our gratitude to all the media persons. There was a press conference on 1st March and many of you attended that conference, and from 1st to 3rd and then our delegate conference on 4th and 5th. It was well covered by the electronic media and the print media, in your language, in other language also, particularly in English language. So that was a good coverage about our unity conference. So now we are in the midst of a central committee meeting. Central committee meeting is going on.
Now we are discussing about the present Indian situation. We are discussing what to do in the coming parliamentary election, what will be our position, and many other issues. We are discussing with the midst of a discussion. I think that after completing our central committee meeting, today's meeting, that today and tomorrow, and then again we will come and give you a detailed report what is the decisions of the central committee meeting. As a comrade Pierre said, that in the two-day delegate conference, near about 300 delegates participated, and that is from 15 states delegate conference. And in the delegate conference also, many fraternal organizations also, and individuals also, foreign and from our own country, they are also participated. And like a Moroccan Communist Party, they sent the message to the Unity Conference also. Internally also, certain organization not in a position to attend our conference sent the message to the Unity Conference. So not only that, our delegates are there from 15 states, many federal organizations also there. So in the first day, that is on the 4th March, after hoisting the flag, then we started our inaugural session. The fraternal delegates were there, they have given their messages. So after that, there was a delegate session, and in the delegate session, after extensive discussions, debate and all these things, the Unity Conference adopted the party program, then party constitution, and then the political resolution. Political resolution means what is the international situation, what is the national situation, what is our task. And that resolution was placed by Comrade Sanjoy. Comrade Sanjoy is our leader. He is also one of the Politburo members also. Then the constitution was placed by Comrade Pierre Ranga Rao. And in the constitution, as because it is a communist party constitution, there are certain general things are there. But in our party constitution, we have categorically stated that the CPIML or Communist Revolutionary Forces are divided into many organizations. So we have to unite all the forces. So for that reason, there is a concrete reflection of that concrete situation. What is this? In the constitution we said that we are part of the whole, we are not the whole. So CPIML must line is the part of the All India Party, which we have to build. So that task before us. So by recognizing that, we are not the whole. We are not the total. We are the part. So that was a recognition in our constitution also. And simultaneously also, there is a clause about the merging with other organizations. That is also a significant development. We are recognizing the reality, which Comrade Pierre is telling, that a big fight is going on in our movement. And that thing initiated by Comrade Robi, which is no more with us, that's a very sad thing. If Comrade Robi was there, if Comrade DVK was there, then it will be a very good thing. They initiated that struggle to recognize the concrete reality of India. So this is there. And one of the important points is this, that for the division in the Communist Revolutionary Movement, one of the important points is this, that about the minority rights, and it was well covered, clause after clause, clause after clause, where we have discussed in detail that in what way we can also save
the minority, their opinion, their rights, so that in a single organization majority will be there, minority will be there, and minority will be well protected, their ample rights. So we are not only fighting for the rights, dignity of the minorities in the society, like Christian, like Muslims, we are also very much aware to preserve our unity, the rights of the minority inside the communist movement. So after discussion, it was adopted, and then the party program was placed by Comrade Deobroto, our leader of Assam, and it was after long discussions, and because many changes are there, I think Comrade PR will give you in due time the program, constitution, and all these things. So then also there are many changes in our program. It was also adapted through after discussions of all these things. And then there was a election of the Central Committee, as reported by Comrade PR. The control commissions there. And then new Central Committee elected General Secretary, Assistant Secretaries, Police bureaus, all these things are there. So now we are in the midst of a Central Committee meeting, and we are discussing what is the review of the unity conference, where is the success, where is our limitations. We'll discuss all these things so that in the coming days we can perform more better. But one thing we have decided, that we should try our level best to develop the CPIM and mass line as the most advanced detachment of the Indian working class, by politically, by ideologically, by philosophically, by movement, by political intervention. It will be recognized by the working class, by the toiling masses, as the most struggling organizations. It is a most struggling organization who are in the midst of working class, midst of farmers, students, women, youth, tribal, Dalits, each and every section of the people. So we are in the midst of a discussions, and I think that after the discussion we will again meet with you, and we can say what we have taken the decision. And lastly, I say that one of the important point of discussion in the meeting is the coming parliamentary elections. But one thing we have decided, that we will try our level best to isolate, to defeat, to destroy fascist RSS BJP, ideologically, politically, philosophically, in each and every sphere. So this is the fight, not only to destroy only this RSS BJP, but it will also fight against that there can be no comeback for fascist forces. So for that reason, we are telling that in our country, the fight against fascism and fight against neoliberal policies, fight against neoliberal policies are closely connected. Closely connected. If you want to a successful struggle against fascism, you have to struggle against the neoliberal policies. Because this is the prime time to be united to defeat the fascist forces and preserve our tradition of plurality, diversity of Indian people. Next is the international situation. We have said the gradual emergence of a anti-hegemonic anti-US forces, progressing them in BRICS and strategic organizing in Shanghai Cooperation Organization and in Middle East, and digitalization process. Everything is going on internationally, favoring the forces of the third world countries. And the our conference and improve our fellowship so that we can launch the final attack on fascist forces. Thank you. Sanjay